వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జపాన్ భాగస్వామ్యంతో రామాయపట్నం పోర్టును వాణిజ్య రంగం పోర్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాళవళన్ తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో పరిశ్రమల రంగం అభివృద్ధిపై జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర్, జేసీ చేతన్, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్, శిక్షణ కలెక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. మరి మనం దాదాపు ఒక 3000 క్యూసెక్స్ వాటర్ టనల్ వన్ ద్వారా ఒక 10 TMC దాకా కూడా మనం తీసుకోవచ్చు టనల్ వన్ ద్వారానే. వచ్చే సంవత్సరం చివరి నాటికి 2 టన్నులు కూడా పూర్తి చేసి ఆ రకంగా వెలుగుండ ప్రాజెక్టు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇండస్ట్రియల్ సిచ్యువేషన్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ వెరీ ఎంకరేజింగ్ బికాస్ వెల్గొండ ప్రాజెక్టులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటర్ సప్లై రిక్వైర్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనకు ఈ వాటర్ స్కార్సిటీ కూడా ఉండదు. కాబట్టి మరి ఈ జిల్లాలో మంచి మంచి పరిశ్రమలు స్థాపించుకోవడానికి అనువైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ప్రకాశం జిల్లాలో పల్స్ కానీ మెలిట్స్ కానీ అట్లాగే హార్టికల్చర్ రిలేటెడ్ ఫ్రూట్స్ కానీ తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఇంకా ఇతర హార్టికల్చర్ క్రాప్స్ కానీ పొటెన్షియల్గా ఇక్కడ మరి ఉన్నాయి. మరి ఆ రకంగా అప్లోడేషన్ కూడా ఇక్కడ బాగా అవకాశాలు ఉన్నాయి. మరి రామాయపట్నం పోర్ట్ కూడా సారంలో స్టెప్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా మరి మనం కమ్యూనికేట్ అయ్యింది. అదే తీసుకెళ్ళి మనం ప్రయత్నిస్తున్నాం. మరి గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం బ్రహ్మండ ఏరియా అట్లాగే తాంబూర్ దగ్గర మెంజెడ్ తర్వాత ఇప్పుడు రామాయపట్నం దగ్గర సో ఇట్లాగా మనకు కొన్ని స్పాట్స్ ఉన్నాయి. బోర్డు కూడా అందుబాటులో ఉంది. సో ఈ పొటెన్షియల్ అంతా కూడా మనం సార్ ఆధ్వర్యంలో మరి మనం వినియోగించుకుంటే ప్రకాశం జిల్లాలో మరి వ్యవసాయ అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా మనం ఆశించవచ్చు, సాధించవచ్చు. సో ఈ ఈ రకంగా మనకు మరి ఈరోజు సార్ రావడం మరి ఈ జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పి